హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న సోప్ వచ్చేసి కిటో సోప్. దీని ప్రైస్ వచ్చేసి 105 రూపీస్. దీని మెడ్మినార్ ఆర్గానిక్స్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీంట్లోని కెమికల్ వచ్చేసి కీటోకొనజోల్ 2%. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన మెడిసిన్స్ తెలుగులో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఈ కీటో సోప్ ఆర్ కీటోకొనజోల్ సోప్, ఇది మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి వాడతారు. ముందుగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే మెయిన్గా స్కిన్కి వస్తుంది. స్కిన్ అనేది మన బాడీలో పై పొరలో ఉంటుంది. సో స్కిన్ ఎందుకు ఉంటుందంటే మెయిన్ ఫంక్షన్ మన ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి స్కిన్ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల స్కిన్కే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వచ్చిన ఇన్ఫెక్షన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే దానికి ఈ కీటో సోప్ అనేది వాడతారు. మెయిన్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే తేమ ఉన్న ఏరియాలు, అంటే డ్యాంపీ ఏరియాస్, ఎక్కడైతే మన బాడీలో తేమ ఉంటుందో ఆ ఏరియాస్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫంగల్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. డ్యాంపీ ఏరియాస్ లైక్ బిట్వీన్ ద టోస్ మరియు బిట్వీన్ ద ఫింగర్స్, రెండు ఏళ్ళ మధ్యలో తేమ ఉండడం వల్ల అక్కడ ఫంగల్ గ్రోత్ జరిగే అవకాశం ఉంటుంది. మరియు రెండు తొడల మధ్య, మరియు మలభాగం కింద, ఉమెన్స్లో అయితే బ్రెస్ట్ కింద, ఇలాంటి ఎక్కడైతే గాలి ఆడక తేమ ఉంటుందో ఆ చోట్లంతా ఫంగస్ గ్రోత్ ఉంటుంది. అథ్లెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్, నెయిల్ ఇన్ఫెక్షన్ అంటే నెయిల్ ఫంగస్, డైపర్ ర్యాషెస్ ఇలాంటివి కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎగ్జాంపుల్స్ ఇలాంటి వస్తుంటాయి. రింగ్వార్మ్ ఇలాంటివన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో 2-3 చోట్ల ఉన్నప్పుడు మనం ఈ సోప్ వాడుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ కొటో సోప్ యొక్క దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు, కొందరిలో ఈ సోప్ అడ్జస్ట్ కాక వస్తుంటాయి. అవి ఏంటంటే అప్లై చేసిన చోటంతా రెడ్నెస్గా ఉండడం, మరియు దురదగా ఇచ్చింగ్గా ఉండడం, కారంగా ఉండడం, మరియు వామిటింగ్స్ రావడం, ఇవన్నీ వచ్చినప్పుడు మీరు డాక్టర్ గారి సలహా లేదా డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. ఈ కిటో సోప్ అనేది ఎవరెవరు వాడాలి చూసుకున్నట్లయితే ఇది 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది రోజుకి 2 టైమ్స్, అంటే మనం స్నానం చేసేటప్పుడు ఇది వాడుకోవాల్సి ఉంటుంది సోప్ మాదిరిగా. అది ఎప్పుడంటే మార్నింగ్ మరియు నైట్. మార్నింగ్ లేవగానే మరియు నైట్ నిద్రపోయే ముందు ఈ సోప్తో ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గర అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అట్టే ఉంచేసి తర్వాత వాటర్తో క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసుకునే క్రమంలో మనము హెయిర్కి మరియు ఐస్కి ఈ సోప్ అనేది ఈ సోప్ నుంచి వచ్చే నురగ ఆర్ ఫోమ్, ఈ నురగని తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే కీటోకొనజోల్ మెడికేటెడ్ సోప్ కాబట్టి ఇట్ మే కాజ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. సో హెయిర్కి ఐస్కి పడకుండా చూసుకోవాలి. తర్వాత ఈ సోప్ ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎక్సెప్ట్ మొహానికి మాత్రం ఈ సోప్ అనేది వాడుకోకూడదు. మెడ భాగం నుంచి మోకాలి వరకు వాడుకోవచ్చు ఈ సోప్. ఈ సోప్ కనీసం 1 మంత్ అయినా వాడాల్సి ఉంటుంది, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సోప్ని గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. ఒకవేళ వాళ్ళు ఈ సోప్ వాడదలుచుకున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకే ఈ సోప్ ఆర్ కీటో సోప్ అనేది వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కీటోకొనజోల్ సోప్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం. ముందుగా ఈ కీటోకొనజోల్ ఆ కీటో సోప్లో ఉన్న కెమికల్ వచ్చేసి కీటోకొనజోల్. ఈ కీటోకొనజోల్ ఏం చేస్తుందంటే ఫంగై గ్రోత్ అంటే ఫంగై పెరుగుదలని ఆపుతుంది, లేదా ఈ ఫంగస్ని చంపుతుంది. అది ఎలా చంపుతుందంటే మీరు ఇమేజ్లో చూసినట్లయితే పాముల మాదిరిగా ఈ ఫంగస్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఉంది. అక్కడ బయట చూసినట్లయితే మీకు సెల్ మెమరీ అనేది కనబడుతుంది బయట పొర. దీన్ని డిస్ట్రాయ్ చేసి దాని లోపల ఉన్న సెల్ కంటెంట్స్ అంతా బయటకు వచ్చేసి తద్వారా ఈ ఫంగస్ని చంపే మెకానిజం. సెల్ మెమరీని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఈ ఫంగస్ అనేది మనకి తగ్గుతుంది. సో ఈరోజు మీరు కీటో సోప్ యొక్క ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఎవరెవరు వాడాలి, ఎలా వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన మెడిసిన్స్ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.